फ्रेंड्स वेलकम टू माय चैनल वीडियो एंटे ला आफ अट्राक्षन की सक्सेस फार्मूला ला आफ अट्राक्षन अने प्रति प्रति निम्षम प्रति सेकंड अंदर की पनचे मन ए परिस्थिति ये स्थित एदना मन ला आफ अट्राक्षन द्वारा मन अट्राक्ट परस्थित उठा मन एदे आलोचि अदे मन अट्राक्ट ला आफ अट्राक्षन अंटे चाल सिंपल मेरे नम्मतारो ఏదైతే కావాలని కోరుకుంటారో బలంగా కోరుకుంటారో ఏదైతే జరుగుతుందని మీరు నమ్ముతారో మీకు అది జరిగి తీరుతుంది అదే లా ఆఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రతి మనిషికి ప్రతి నిమిషం 24/7 ప్రతి ఒక్కరికి పనిచేస్తూనే ఉంటుంది మీ దగ్గర డబ్బులు ఉన్నా డబ్బు లేకపోయినా దరిద్రంలో ఉన్నా కోటీశ్వరులైనా ఏదైనా సరే మీ సిచువేషన్ ఏదైనా సరే మీరు అట్రాక్ట్ చేసిందే ఉంటుంది మీరు కోరుకున్నదే జరిగి తీరుతుంది మీరు ఏదైతే ప్రతి క్షణం కోరుకుంటారో అదే జరిగి తీరుతుంది మీకు సీక్రెట్ బుక్ అంత పాపులర్ బుక్ అయ్యింది అందరికీ తెలుసు సీక్రెట్ బుక్ నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు మీరు సీక్రెట్ బుక్ ఏముంటుందంటే ఆస్క్ బిలీవ్ రిసీవ్ ఇప్పుడు మీకు ఫస్ట్ మనకి కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ రెండు ఉంటాయి మనం మార్నింగ్ నుంచి లేచిన నుంచి నైట్ పడుకునే వరకు క్వశ్చన్ ఆన్సర్ మన లోపల ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది ఆ రెండింటికి పొంతన ఉంటే అసలు ఎలాంటి ట్రైనింగ్ల అవసరం లేదు మీ సబ్ కాన్షియస్ మైండ్ని మీరు ఒడిసి పట్టుకుంటే మీరు ఏదైనా జీవితంలో సాధించగలరు ఈ సబ్ కాన్షియస్ మైండ్ ట్రైనింగ్స్ మీద మేము సపరేట్ క్లాసెస్ కండక్ట్ చేస్తాం అది మీరు ఎట్లా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి ఎట్లా రీప్రోగ్రామ్ చేసుకుందాం మేము ట్రైనింగ్లలో చెప్తాము మీరు ఫస్ట్ ఆస్క్ తీసుకుందాం అంటే ఇప్పుడు ఆ సీక్రెట్ బుక్లో ఉన్న దాని ప్రకారం మాట్లాడుకున్నా దాంట్లో ఏంటంటే ఆస్క్ బిలీవ్ రిసీవ్ ఈ యాక్షన్ పార్ట్ అందులో లేదు సీక్రెట్ బుక్లో ఆస్క్ బిలీవ్ రిసీవ్ అంటే మీరు విశ్వాన్ని లేకపోతే యూనివర్స్ని మీకు ఏం కావాలో మీరు అడగండి అది ఆల్రెడీ ఇచ్చిందని మీరు నమ్మండి మీకు వచ్చేస్తుంది అని సీక్రెట్ బుక్ సారాంశం అయితే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ మీకు 10 కోట్లు డబ్బులు కావాలనుకోండి మీరు నా బలంగా నమ్మారు నాకు 10 కోట్లు డబ్బులు కావాలి ఎందుకు కావాలి అంటే నేను లగ్జరీ ఇల్లు కట్టుకోవాలి లేకుంటే బ్యాకప్ కావాలి లేకుంటే కారు కొనుక్కోవాలి వాట్ ఎవర్ యువర్ డిజైర్స్ యువర్ గోల్స్ యువర్ డ్రీమ్స్ దాన్ని బేస్ చేసుకొని మీరు యూనివర్స్ని అఫర్మేషన్ చేసుకున్నారు నాకు 10 కోట్లు కావాలి నాకు 10 కోట్లు వచ్చేస్తున్నాయని మీరు ఎప్పుడైతే 10 కోట్లు వచ్చేస్తున్నాయని చెప్పి మీరు అనుకుంటున్నారో మీ బిలీవ్ పార్ట్ ఏదైతే ఉందో బిలీవ్ అనేది మీ సబ్కాన్షియస్ మైండ్ డ్యూటీ అది మీ సబ్కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది అంటే 10 కోట్లు మీరు ఉన్నాయని నమ్మేయడానికి చూస్తే అది నమ్మదు లా ఆఫ్ అట్రాక్షన్ ఎందుకు ఫెయిల్ అవుతుంది అంటే అందరికీ కోరికలు ఉంటాయి అందరికీ డిజైర్స్ ఉంటాయి అవి క్లారిటీ ఉండవు ఫస్ట్ మీకు ఏం కావాలో ఆస్క్ పార్ట్లో ఆర్ట్ ఆఫ్ ఆస్కింగ్ వాట్ డూ యూ వాంట్ ఎగ్జాక్ట్లీ స్పెసిఫికల్లీ మీకు ఏం కావాలి ఆస్క్ పార్ట్లోనే చాలామంది ఫెయిల్ అవుతారు ఆస్కంటే అడగండి యూనివర్స్ని అడగండి యూనివర్స్ ఎక్కడుంది యూనివర్స్ ఎక్కడో లేదు మీ సబ్కాన్షియస్ మైండే మీ అంతరాత్మనే మీ మనసే యూనివర్స్ మీకు బయట నుంచి వచ్చి యూనివర్స్ తీసుకొచ్చి మీకు డబ్బుల వర్షం కురిపించి మీకు డబ్బులు ఇవ్వదు మీకు ఏం కావాలో అనేది మీరు యూనివర్స్ని అడగండి అంటే మీ కాన్షియస్ మీ సబ్కాన్షియస్ మైండ్ను మీ అంతరాత్మను మీరు అడగడం నాకు ఇది కావాలి నాకు ఇది ఇది నా డిజైర్ ఇది నా డ్రీమ్ ఇది నాకు ఇది కావాలని చెప్పి మీ సబ్కాన్షియస్ మైండ్ మీరు అడగడం ఈ ఆస్క్ అనే పాట అడగండి అంటే యూనివర్స్ని అడగండి అంటే పైకి ఆకాశంలోకి చూసి అడగడం కాదు యూనివర్స్ అడగండి అంటే మీకు మీ సబ్కాన్షియస్ మైండ్కి నాకేం కావాలని చెప్పి మిమ్మల్ని మీరు అడగడం నాకేం కావాలి నా కోరికలు ఏంటని అడగడం అడగడంలో క్లారిటీ ఉండాలి సపోజ్ నాకు నేను కోటీశ్వరుని కావాలి లేకపోతే నాకు పెద్ద ఇల్లు కావాలి లేకపోతే నాకు కోట్ల డబ్బులు కావాలి అలా కాదు మీరు ఎన్ని డబ్బులు కావాలి కోటీశ్వరుని మీరు ఎందుకు కావాలనుకుంటున్నారు ఆ పర్పస్ ఏంటి సపోజ్ మీకు ఇల్లు కావాలి 4 బెడ్రూమా 3 బెడ్రూమా 2 బెడ్రూమా డూప్లెక్సా ట్రిప్లెక్సా ఎక్స్టీరియర్ కలర్స్ ఏంటి ఇంటీరియర్ కలర్స్ ఏంటి ఏ లొకేషను ఎంత అది ఎందుకు కావాలి మీ ఫ్యామిలీతో హ్యాపీగా స్పెండ్ చేయడానికి కావాలా లేకపోతే జనాలకు చూపించుకోవడానికి కావాలా లేకపోతే నా ఎయిమ్ ఇది నా డ్రీమ్ ఇది అంటే ఆస్కింగ్ అనేది మీరు ఎప్పుడైతే గోల్ సెట్టింగ్ పెట్టుకొని ఒక గోల్ అంటూ అనుకొని ఒక క్లియర్గా ఒక ప్రస్ఫుటంగా చాలా క్లియర్గా నాకు ఇది కావాలి అని క్లియర్గా మీకై మీరు అడగండి యూనివర్స్ని అడగండి యూనివర్స్ అంటే ఎక్కడో లేదు మీ సబ్కాన్షియస్ మైండే యూనివర్స్ మీరు ఎప్పుడైతే క్లారిటీగా అడుగుతారో అప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అవుతుంది రిజిస్టర్ అయిన తర్వాత యాజ్ పర్ సీక్రెట్ బిలీవ్ నమ్మండి మీకు అది వచ్చినట్టు నమ్మండి ఇక్కడ ఫెయిల్ అవుతుంది ఏంటంటే మీరు ఎప్పుడైతే ఎగ్జాంపుల్ మీకు 1 కోటి రూపాయలు కావాలని మీరు అడిగారు యూనివర్స్ని అడిగారు
సీక్రెట్ బుక్ ప్రకారం మీరు బిలీవ్ అంటే మీరు నమ్మ ఆ కోటి రూపాయలు మీ దగ్గర ఉన్నాయని నమ్మండి అని అంటారు. నమ్మండి అంటే మీ పాకెట్లో 10,000 ఉండవు, కోటి రూపాయలు నీ దగ్గర ఎక్కడ ఉన్నాయి లేవు అనే క్వశ్చన్ మార్క్ మీ మీ సబ్కాన్షియస్ మైండ్లో వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మీకు ఎప్పుడైతే ఆ క్వశ్చన్ వచ్చిందో ఆటోమేటిక్గా మీకు బిలీవ్ అనే పాటే లేదు. మీకు ఎప్పుడైతే నమ్మకం ఉండదో ఖచ్చితంగా అది జరిగి తీరదు. సో దానికి ఏంటంటే మీరు ఎగ్జాంపుల్ 1 crore కావాలి, 1 crore మీరు సంపాదించాలనుకోండి, దానికి ప్రతిఫలంగా మీరు ఏమిస్తారు? మీరు క్లియర్గా అడిగారు, మీరు ప్రస్ఫుటంగా అడిగారు, మీ పర్పస్ చూపించారు, కోటి రూపాయలతో నేను ఫ్లాట్గా ఉంటాను లేకుంటే హౌస్ కట్టుకుంటాను ఫ్యామిలీతో హ్యాపీగా ఉండడం కోసం నాకు 1 crore కావాలని మీకు క్లియర్ గోల్ పెట్టుకొని మీరు క్లియర్గా అడిగారు యూనివర్స్ని. అడిగినప్పుడు దానికి 1 crore మీకు రావాలి అంటే మీకు యూనివర్స్ నుంచి డబ్బులు వచ్చి కురిపించడం లేకపోతే ఇంకోటి చేయడం అట్లా ఎట్టి పరిస్థితులు జరిగితీరదు. మీరు ప్రతిఫలంగా ఏమిస్తారు? నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి 1-2 సంవత్సరాల్లో 1 crore సంపాదిస్తాను, లేకపోతే నేను ఒక షాపు లేకపోతే షోరూమ్ పెట్టి నేను 1 సంవత్సరంలో 1 crore సంపాదిస్తాను, లేకపోతే నేను ఈ సర్వీసెస్ ఇచ్చి నేను 1 crore సంపాదిస్తాను. ఆ ఐడియా కానీ ఆ ప్లాన్ కానీ ఖచ్చితంగా ఉండాలి. మీరు ప్రతిఫలంగా 1 crore మీరు సంపాదిస్తున్నారంటే ప్రతిఫలంగా మీరు ఏం సర్వీసెస్ ఇస్తున్నారు, ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, ఎంత క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుంటున్నారు, మీరు ఏం చేస్తున్నారు, ఒక సోర్స్ ఏంటి, 1 crore సంపాదించడానికి మీకున్న రిసోర్సెస్ ఏంటి, ఆ రిసోర్సెస్కి మీకు కావాల్సిన స్కిల్స్ ఏంటి, ఇంటర్నల్ రిసోర్సెస్ ఏంటి, ఎక్స్టర్నల్ రిసోర్సెస్ ఏంటి, మీరు ఎప్పుడైతే అడుగుతారో యూనివర్స్ని కావాలని అడుగుతారో ఆ డిజైర్ ఏదో చెప్తారో అప్పుడు నేను ఇది పని చేసి 1 crore సంపాదించగలను అన్నప్పుడు ఏమవుతుందంటే మీరు ఆ ప్లాన్ చేసుకున్నప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో సబ్కాన్షియస్ మైండ్ అప్పుడు నమ్ముతుంది నేను రియల్ ఎస్టేట్ చేసి 2 సంవత్సరాల్లో 1 crore సంపాదించగలను. అప్పుడు ఏం చేస్తుంది మీ సబ్కాన్షియస్ మైండ్ అంటే, మీరు రియల్ ఎస్టేట్ ఎగ్జాంపుల్ కింద రియల్ ఎస్టేట్ చెప్తున్నాను, మీరు రియల్ ఎస్టేట్ చేసి సంపాదించి 1 crore సంపాదించాలంటే మీకున్న టాలెంట్ స్కిల్స్ ఏమున్నాయి, మీకు ఏ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, టాకింగ్ స్కిల్సా లేకపోతే ఇంకేదైనా డ్రైవింగా ఇంకేమన్నా స్కిల్స్, ఇంటర్నల్ స్కిల్స్, ఎక్స్టర్నల్ స్కిల్స్ అంటే బిల్డర్స్ని ఎవరిని కలవాలి, మీ సర్కిల్లో ఉన్న రిలేటెడ్ పీపుల్ ఎవరున్నారు, ఇవన్నీ మీ సబ్కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది అంటే మీకంటూ ఒక వే చూపిస్తుంది, ఒక మార్గం చూపిస్తుంది. ఆ మార్గాన్ని మీరు క్యాచ్ చేసుకుని సబ్కాన్షియస్ మైండ్ మీ అంతరాత్మ చెప్పిన మాట విని దాని ప్రకారం మీరు ముందుకెళ్తే మీరు ఆ టైం పీరియడ్ లోపే ఖచ్చితంగా మీరు అనుకున్న 1 crore సంపాదించగలరు. ఇక్కడ ఏంటి, అడగండి, యూనివర్స్ని అడగండి, తర్వాత నమ్మండి. ఇక్కడ ఎట్లా నమ్మాలంటే మీరు ఒక ప్లాన్ చేసుకొని నేను ఈ రియల్ ఎస్టేట్ చేసి ఇంత సంపాదించగలనని చెప్పి నమ్మకంతో చేయండి. టేక్ యాక్షన్, అప్పుడు యాక్షన్ తీసుకోండి. యాక్షన్ తీసుకొని రియల్ ఎస్టేట్లో సెగ్మెంట్స్ ఏమున్నాయి, ట్రైనింగ్స్ ఎవరైనా ఇస్తున్నారా, ఏం చేస్తే నేను రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవుతా, నాకున్న స్కిల్స్ కంటే ఎన్ని ఎక్కువ స్కిల్స్ కావాలి నాకు, నేను ఎంత టైం స్పెండ్ చేయగలను, నా సర్కిల్లో రియల్ ఎస్టేట్ రిలేటెడ్లో ఎవరైనా ఉన్నారా లేకపోతే నాకు ఎవరు హెల్ప్ అన్న కావాలా, అప్పుడు ఈ యాక్షన్ తీసుకుని మీరు ఆ యాక్షన్ తీసుకున్న దాని మీద ఫోకస్ చేస్తే మీ సబ్కాన్షియస్ మైండ్ మీరు ఏదైతే అడిగారో దాన్ని రీచ్ అయ్యేటట్టుగా చేస్తుంది. ఆటోమేటిక్గా మీరు ఏదైతే టార్గెట్ పెట్టుకుంటారో, ఏదైతే గోల్ పెట్టుకుంటారో లేకపోతే ఏదైతే అడుగుతారో అది జరిగేటట్టుగా మీ సబ్కాన్షియస్ మైండ్ మిమ్మల్ని డ్రైవ్ చేస్తుంది. మీ సబ్కాన్షియస్ మైండే యూనివర్సు, మీ సబ్కాన్షియస్ మైండే మీ డిజైర్స్ అని తీరుస్తుంది, మీ సబ్కాన్షియస్ మైండే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మీ సబ్కాన్షియస్ మైండ్కి సంబంధించింది. మీరు ఏదైతే అనుకుంటారో అది జరిగి తీరుతుంది. మీరు 1 crore పెట్టుకున్నా, 100 crore పెట్టుకున్నా, మీ టార్గెట్ ఏది పెట్టుకున్నా మీరు ఇలా ప్లాన్ చేసుకోండి. ఆస్క్, బిలీవ్, రిసీవ్. బిలీవ్ అంటే ఆల్రెడీ ఇచ్చింది అని నమ్మమని మనకు సీక్రెట్లు కానీ బయట కానీ చెప్తారు, చాలామంది గురువులు ఆచార్యులు కూడా చెప్తున్నారు. మీరు ఏం పని చేయకర్లేదు, ఇంట్లో కూర్చోండి మీకు డబ్బులు వస్తాయి, మీరు అఫర్మేషన్స్ చేసుకోండి, మనీ మెడిటేషన్ చేసుకోండి మీకు డబ్బులు వస్తాయని చెప్తారు. మనీ మెడిటేషన్ చేసుకుంటే డబ్బులు రావు, మనీ మెడిటేషన్ అనేది ఒక బుల్షిట్, అది కాదు. మనీ అనేది ఒక వస్తువు, అన్ని వస్తువులాగా ఒక వస్తువు. మీకేం కావాలి, దాని పర్పస్ ఏంటి అది తెలుసుకొని మీరు అది రావాలంటే మీరు ప్రతిఫలంగా ఏమిస్తారు, నేను ఇది చేసి ఇన్ని డబ్బులు సంపాదించగలను అంటే అప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్ నమ్ముతుంది. ఏం పని చేయకుండా నీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే మీ సబ్కాన్షియస్ మైండ్ నమ్మదు. 1 crore మీ దగ్గర ఉన్నాయని ఫీల్ అవ్వండి, 2 crore మీ దగ్గర ఉన్నాయని ఫీల్ అవ్వండి, జరిగి తీరుతుంది, లాటరీ తగులుతుంది, అవన్నీ బుల్షిట్, అవన్నీ కాదు. మీరు యూనివర్స్ అంటే మీ సబ్కాన్షియస్ మైండ్ అడగండి, అది క్లియర్గా అడగండి. ఎంత క్లియర్గా అంటే నాకు ప్రస్ఫుటంగా నాకు ఇది కావాలి, ఈ పర్పస్ కోసం కావాలని అడగండి. దానికి ప్రతిఫలంగా మీరు ఏం సర్వీస్ ఇస్తారు లేకపోతే ఏం బిజినెస్ చేస్తారు, ప్రతిఫలంగా మీరు ఏం చేస్తారు అనేది ప్లాన్ చేసుకుని ఆ చేసుకున్న ప్లాన్ జరిగి తీరుతుందని నమ్మితే అప్పుడు మీకు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మీరు ఏది పెట్టుకున్నా అది జరిగి తీరుతుంది.
థ్యాంక్ యూ. నేను రియల్ ఎస్టేట్ గురించి ఎవ్రీ సాటర్డే ఫుల్ టైం డే టైం ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కండక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.